ஆகமா ஏ ஆமா ஆக ஆக ఈరోజు వర్షాకాలం బస్సులో ప్రయాణిస్తే సురక్షితంగా ఇంటికి చేరుకుంటా అని చెప్పేసి అని వారు ఒక ఆలోచనతో బస్టాండ్కి వచ్చి బస్సు ఎక్కితే ఈరోజు బస్సు ఎక్కినప్పటి నుండి ఈరోజు ఇద్దముత్తారం వెళ్ళేంత వరకు కూడా ప్రయాణికులు చెత్తిలు పట్టుకొని ఈ యొక్క బస్సులో ప్రయాణించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచి ప్రజలను ఇబ్బందులు పెట్టి ఈరోజు బస్సులు ఏ విధంగా ఉన్నాయి, బస్సుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా చూడలేకపోతూ ఉన్నారు. ఈ పరకాలకు డిపో మేనేజర్ మూర్తి గారికి మేము ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం, మీరు డ్యూటీ చేసి పైసలు జీతం తీసుకున్నప్పుడు బస్సు కండిషన్ ఏ విధంగా ఉంది, వస్తున్నటువంటి ప్రయాణికులు ఏ విధంగా ప్రయాణిస్తున్నారని చెప్పి కూడా ఈ యొక్క ప్రయాణికుల దగ్గర కూడా వారి యొక్క సంబంధించినటువంటి ఏవైతే మేనేజర్ వాళ్ళు ఉన్నారో ఈ యొక్క డిపో మేనేజర్ గారికి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రయాణించేటువంటి ప్రయాణికుల దగ్గర వారి యొక్క బస్సులో ఏ విధంగా ప్రయాణిస్తున్నారని చెప్పేసి అని కూడా వారి యొక్క ఇబ్బందులు కూడా తెలుసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ కేసీఆర్ గారికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఛార్జీలు పెంచి పైసలు వసూలు చేయడం కాదు, ప్రయాణించే ప్రయాణికుల సమస్యలు కూడా తెలుసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే చిట్యాల నుండి పరకాల నుండి గిద్దముత్తారం వరకు ఏదైతే ఈ బస్సు ఉందో వెంటనే దీన్ని చేంజ్ చేసి వెంటనే కొత్త బస్సు మంజూరు చేసి ఆ యొక్క ప్రయాణించే ప్రయాణికులకు ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. బస్ నెంబర్ AB28Z2560 పరకాల సంబంధించింది. ఇది పరకాల టు గిద్దముత్తారం నడిచే బండి. మరి ఈ బండిలో ప్రయాణికులకు రక్షణ లేకుండా పోతుంది. బయట వర్షం ఎట్లా పడుతుందో బస్సులో కూడా వర్షం అట్టనే పడుతూ ఉన్నది. దానివలన సీట్లో